ఎలా ఉన్నారంటే మన రాజ్యసభ కార్టూన్ కార్టూన్ ఫేస్ ఎలా అయితే ఉందో దీంట్లో కూడా దేవరకు కార్టూన్ ఫేస్ పెట్టారన్నమాట. సో అది అయితే నాకు ఏమంత నచ్చలేదు. కాబట్టి సో కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర పార్ట్ 1 అని చెప్పొచ్చు, పార్ట్ 2 కూడా తీస్తున్నారు. సో ఇది పార్ట్ 1. సో ఒక ప్రోమో సాంగ్ అయితే చూడడం జరిగింది. ఆ ప్రోమో ఎన్టీఆర్ని ఒక పూరి జగన్ ఎలా ఎలా చూపించారు మనకి ఆల్రెడీ తెలిసిన ఒక టెంపర్ లెక్క చూస్తే మనం జై పూర్ణకాలం లోడింగ్ అయిపోయింది అనమాట. మనం ఎక్కడ పడితే అక్కడ గూస్ బంప్స్, ఎప్పుడు చూసినా టీవీలో చూసినా కానీ థియేటర్లో చూసినా కానీ థియేటర్లు థియేటర్లు పేరిపోయినాయి. సో సాంగ్ అనమాట, సముద్రం నుంచి పడవలు అయితే హీరో వస్తారనమాట. సో విజువల్ చూస్తుంటే నాకు కొత్తగా అనిపించిన టేకింగ్ కానీ తన బాడీ కానీ ఎట్లుందంటే ఒక కార్టూన్ లెక్క మాడిఫై చేశారని నేను చెప్పుకుంటున్నాను అనమాట. సో ఇది ఇక్కడ మన కొట్టాలి శివ తీసారా లేకపోతే ఫ్యాన్ ఎడిటింగ్ కూడా అర్థం కావట్లేదు. సో అలా ఉందన్నమాట. మన ఎన్టీఆర్ గారి బీభత్సం మనం ఎక్కడ చూసామంటే జైలు అవకాశంలో చూసామన్నమాట. మనకు జైలు అవకాశం కానీ ఆలు మనం ట్రిబులర్లో చూసాం బీభత్సం అంటే ఎలా ఉంటుందో. సో కొరటాల శివ దానికంటే డబుల్ రేట్లు తీస్తారనుకుందాం కానీ నిరాశపరిచారు భయ్యా. సో ఇలాంటి జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీస్తే చూస్తే వాళ్లకు రేపు ఎలా ఉంటుందో చెప్పలేము. ఆల్రెడీ రేపు ప్రమో రిలీజ్ అవుతుంది. సో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నాయి కానీ తీసేది మాత్రం డొల్ల ఏం లేదు భయ్యా. దాంట్లో డొల్లని మన కాటేరమ్మ మనకు గుర్తు రావాలన్నమాట. సో ఏ కాటేరమ్మ మనకు ఆల్రెడీ ప్రభాస్లో ప్రభాస్ సినిమా కాటేరమ్మ ఫైటింగ్ ఎలా చూసినప్పుడు ఎలా గూస్ బంప్స్ లేచారు, దాంట్లో ట్రిబుల్ కూడా వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కాకపోతే ఇక్కడ ఏం లేదనుకుంటున్నా. కాకపోతే లుక్స్ వైజ్గా అయితే నాకు డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. సినిమా అయితే కొరటాల శివ ఎలా తీస్తారో మనకు తెలిసింది. ఆల్రెడీ చాలా మంచి సినిమాలు తీశారు తను. సో అలాంటి పెద్ద డైరెక్టర్ మన పెద్ద హీరోతో తీసేటప్పుడు ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ సముద్ర తీరం కానీ దాంట్లో మరణ హోమం కానీ అలా చాలా విధంగా మనకు ఎక్స్పెక్టేషన్ అయితే పెంచారు. సో దానికి తగ్గట్టుగా ఉంటుందని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే తన బాడీ తన హావభావాలు ఎలా ఉన్నాయంటే ఒక కార్టూన్ లెక్క ఉందన్నమాట. సో తను పొడవ నుంచి రావడం జరిగింది. సో అది చూసే చెప్తున్నాను.